ఈరోజు మనము పేతురు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని ధ్యానం చేసుకుంటాం నిన్నటి రోజు మనం ధ్యానం చేసినటువంటి దాంట్లో ఏ విధంగా దేవుడు పేతురు యొక్క పర్సనాలిటీని మార్చేసి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా తాను ఏ విధంగా చేశాడు అనే దాన్ని మొదటి నాలుగు వచనాల్లో మనం ధ్యానం చేశాం పేతురు చాలా దుడుకుతనం కలిగినటువంటి వ్యక్తి ఆ దుడుకుతనం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా తన్ను తాను సహృదయమైనటువంటి వ్యక్తిగా సెల్ఫ్ కంట్రోల్ కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు మార్చగలిగాడో మనం చూడగలిగాం అయితే ఆ నాలుగు వచనాల్లో పేతురు పేతృభక్తులు ప్రాథమికంగా రెండు విషయాలు రాస్తున్నాడు ఒకటేంటంటే ఫెయిత్ దట్ గివ్స్ రెండోది ఫెయిత్ దట్ నోస్ అనేది ఫెయిత్ దట్ గివ్స్ అనే దాంట్లో మొదటి వచనంలో దేవుడు విశ్వాసం ద్వారా తనకి వినయాన్ని ఇచ్చాడు అందుకే దాసుడు అని తను తాను సంబోధించుకోవడానికి ఇష్టపడ్డాడు ఒకప్పుడు బాగా పోయేవాడు కానీ ఇప్పుడు వినయంతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఒకే విధమైనటువంటి విశ్వాసం ద్వారా మనం యొక్క కుటుంబంలో చేర్చ చేరమని ఫెయిత్ హ్యాస్ గివెన్ మీ ఆ ఫ్యామిలీ అన్నట్లు చెప్తున్నాడు ఫెయిత్ గివ్స్ హ్యూమిలిటీ ఫెయిత్ గివ్స్ ఫ్యామిలీ ఇక మూడోది ఈ యొక్క విశ్వాసము నాకు నీతిని ఉచితముగా అనుగ్రహించింది కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు ఫెయిత్ గివ్స్ రైచస్నెస్ ఫ్రీలీ అయితే ఈ యొక్క ఫెయిత్ ఎవరి మీద ఈ యొక్క ఫెయిత్ ఒక ఫిలాసఫీ మీద కాదు ఒక ప్రాసెస్ మీద కాదు ఒక పర్సన్ మీద జీసస్ క్రైస్ట్ ఫెయిత్ ఈజ్ ఎన్ ఎ పర్సన్ నాట్ ప్రాసెస్ ఆర్ ఫిలాసఫీ దట్ ఈజ్ ఫెయిత్ దట్ గివ్స్ ఇక రెండోది రెండు మూడు నాలుగు వచనాల్లో చూసాం ఫెయిత్ దట్ నోస్ అనేటువంటిది దీంట్లో మనం నాలుగు విషయాలు నేర్చుకున్నాం ఒకటి ఏంటంటే దేవుని యొక్క కృప మనకి క్షమాపణ అనుగ్రహించింది కాబట్టి ఈ యొక్క నాలెడ్జ్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే పాడెన్ ఈజ్ రియలైజ్డ్ త్రూ నాలెడ్జ్ దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క కృపలో నేను క్షమించబడ్డాను అనేటువంటి అనుభూతిని మనం పొందగలిగాం రెండోది ఏంటంటే ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి దేవునితో నాకు సమాధానం ఉంది దేవుని యొక్క శాంతిని నేను అనుభవిస్తున్నాను పీస్ ఈజ్ రిసీవ్డ్ త్రూ దట్ నాలెడ్జ్ పాడన్ ఈజ్ రియలైజ్డ్ పీస్ ఈజ్ రిలీజ్డ్ ఇక మూడోది పవర్ ఈజ్ రిజర్వ్డ్ త్రూ నాలెడ్జ్ త్రూ నాలెడ్జ్ నాకు అర్థమైంది ఏంటి తెలుసా దేవుడు నా కోసం శక్తిని ఉంచాడు ఆ యొక్క శక్తి ద్వారా నేను ఎక్సలెంట్ లైఫ్ జీవించగలుగుతానని నాకు అర్థమైంది ప్రామిసెస్ ఆర్ రిడీమ్డ్ త్రూ నాలెడ్జ్ ఆ అనుభవ జ్ఞానం బట్టి దేవుడు నా కోసం దాచి ఉంచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి వాగ్దానాలు నా జీవితంలో నేను అనుభవించగలుగుతూ ఉన్నాను హోసియా నాలుగో అధ్యాయం ఆరో వచనం నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు జ్ఞానము లేకపోతే నశించిపోయే అవుతాం నిన్నటి దినాన్న చదివినటువంటి వాక్య భాగానికి రెండు సెంటెన్సెస్ నేను మీ ముందు పెడతాను అది సంక్షిప్తంగా అర్థం అవడానికి క్రిస్టియన్ లైఫ్ బిగిన్స్ విత్ ఫెయిత్ అండ్ ద ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఆఫ్ దాట్ ఫెయిత్ రిజల్ట్స్ ఇన్ పీస్ విత్ గాడ్ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ క్రైస్తవ జీవితము ఏసుక్రిస్టియన్ విశ్వాసంతో మొదలవుతుంది మరియు ఆ విశ్వాసం యొక్క అనుభవ జ్ఞానము దేవునితో మరియు దేవుని నుండి శాంతిని కలిగిస్తుంది రెండో సెంటెన్స్ ఏం తెలుసా క్రిస్టియన్ ఈజ్ గ్రాంటెడ్ డివైన్ పవర్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ టు గెట్ లైఫ్ అండ్ గాడ్లీనెస్ సో హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ డివైన్ నేచర్ యాజ్ ప్రామిస్డ్ క్రైస్తవుడు జీవము మరియు దైవశక్తిని పొందడానికి యేసుక్రీస్తు అనుభవ జ్ఞానం ద్వారా దైవిక శక్తిని అనుగ్రహించాడు తద్వారా దైవక స్వభావములో పాలివారగునట్లు అమూల్యమైన వాగ్దానము అనుగ్రహించాడు దీన్ని ఒక పిక్చర్ రూపంలో చెప్పాలంటే ఒక క్యారెట్ అంటే ర్యాబిట్కి చాలా ఇష్టం ఉంటుంది క్యారెట్ కట్టేసి ఒక కట్టెకు ర్యాబిట్ని పరిగెట్టమంటే దాని వెనకాలే పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంది ఆ పిక్చర్ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ శక్తి మన దృష్టికి ఒక క్యారెట్ లాంటిది మనం ఒక ర్యాబిట్ లాంటిది దాని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం సో ఇది మన నేను దినాన్ని చూసింది ఈరోజు మనము ఐదో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన దాకా చూడబోతున్నాం దాంట్లో మొదటిది ఫెయిత్ దాట్ గ్రోస్ తర్వాత ఫెయిత్ దట్ షోస్ దీంట్లో మనము ఏడు వచనాలు చూడబోతున్నాం మొదటి మూడు వచనాల్లో ఐదు ఆరు ఏడు వచనాల్లో హౌ ఫెయిత్ గ్రోస్ ఏ విధంగా విశ్వాసంలో మనం ఎదుగుతాం అనేది చూస్తే కనుక ఎనిమిదో వచ్చిన నుంచి పదకొండో వచనం దాకా హౌ దట్ ఫెయిత్ ఈ షోయింగ్ టు ఎవ్రీబడి వాట్ వీఆర్ మనం ఏమై ఉన్నామో ప్రపంచానికే ఆ విశ్వాసం చూపించేదిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం దాంట్లో మొదటిదిగా మనం చూసినట్లయితే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఫెయిత్ ఈ ఈజ్ టు బి ఫెయిత్ టు బీ ఎ లైవ్ కల్టివేషన్ ఈజ్ ఎసెన్షియల్ విశ్వాసం బ్రతుకుండాలంటే సాగు చేయటం నేర్చుకోవాలి ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు అన్నీ చేసుకుంటాడు కదా నేను నిర్లిప్తంగా మామూలుగా ఉంటే సరిపోద్దిలే అని అనుకుంటాను గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ ప్రామిస్ షుడ్ మీట్ విత్ హ్యూమన్ పర్సిస్టెన్స్ ఫర్ గాడ్లీ ప్రొడక్టివిటీ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాగ్దానం మానవుడితో కలిస్తేనే కానీ ఆ ప్రొడక్టివిటీ రాదు బల్బు మంచిదే కానీ కరెంట్ లేకపోతే బల్బు వెలగదు అది కంటిన్యూస్గా ఉంటూనే ఉండాలి సో దాట్ ఈస్ ద బ్యూటీ అనమాట అయితే దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం అయితే దేవుడు మన ద్వారాని ఈ ప్రపంచానికి తాను చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనము ఆయనతో చేతులు కలపకపోతే మనము మనం చెయ్యాల్సింది మనం చెయ్యకపోతే కనుక ఫెయిత్ కెనాట్ గ్రో ఈ విశ్వాసము అనేది ఎలాంటిది అని అంటే కనుక అది సజీవమైంది ఇట్ ఈస్ ఎలైవ్ అది ఎలైవ్ కాబట్టి ఇట్ హ్యాస్ టు గ్రో దేవుని మీద మనకున్నటువంటి ఆ విశ్వాసం కంటిన్యూస్గా ఉంటే గనక ఆయన శక్తిని మనం ఎప్పుడూ ఆస్వాదిస్తాం ఆయన వాగ్దానం మీద ఆధారపడతాం రాజీ పడతాం కుడా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇదే విషయాన్ని ఫిలిప్పీల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో పౌలు భక్తుడు రాస్తున్నాడు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఇక్కడ నుంచి జాడతానండి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునేది అక్కడితో చదువు ఆపేస్తే కష్టం ఎందుకనగా మీరు ఇచ్చేయించుకున్నటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చట మీలో కార్యసిద్ధి కలిగ చేయవాడు అని అంటున్నాడు వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రంప్లింగ్ ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ అండ్ వర్క్ ఫర్ గుడ్ దేవుడు నీ గురించి ఏర్పాటు అన్ని చేసేసాడు దేవుడు నిన్ను నడిపించడానికి తాను చేయగలిగే అన్ని చేశాడు ఇట్ ఈస్ గాడ్ హు హు ఆర్ ఓన్లీ కోఆపరేటింగ్ విత్ రెస్పాండింగ్ డన్ దేవుడు చేసిన దానికి నువ్వు స్పందిస్తున్నావు ఇట్ ఈస్ యూ ఇట్ ఈస్ గాడ్ అండ్ యూ సెక్యూరిటీని ఇచ్చేది దేవుడు దానికి నువ్వు తనకి సబ్మిట్ అవుతున్నావు అంతే మూడో అధ్యాయం పన్నెండవలో పౌరు భక్తుడు ఆ యొక్క పరుగు పందు గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితున్నావు లుక్ అండ్ డేస్ నేను దేని చేత అయితే పట్టబడితున్నావు దాన్ని పట్టుకుని వాళ్ళని పరుగెత్తుచున్నాను గాడ్ హ్యాస్ కాట్ మీ ఫర్ ఎ రీజన్ అది పూర్తి చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటాడు నేను దాన్ని పూర్తి చేస్తాను దీన్ని ఒక పిక్చర్లో చూపించాలంటే ఏసుప్రభు వారి బేతని అనేటువంటి ఊరు వెళ్ళినప్పుడు ఆయన లాజర్ సమాధి బయట నిలబడి లాజర్ రా అని అంటే లాజర్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేది కదా లాజర్ చనిపోయినప్పుడు లేచాడు అయితే ఆ లాజర్ కట్టులిప్పమని దేవుడు చెప్పాడు ఆయన కట్టులిప్పాడు చనిపోయిన వాడిని లేపడం దేవుడు చేసేటువంటి పని అయితే ఆయన కట్టులిప్పడం అనేది మనుషులు చేసేటువంటి పని దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వాట్ గాడ్ విల్ డూ అండ్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ విచ్ వీ హ్యావ్ టు డూ మనము చేయాలి నాట్ దట్ గాడ్ కెనాట్ డూ దేవుడు చెయ్యలేవుడు అని కాదు బట్ వీ హ్యావ్ టు డూ మనము చేయాల్సినవి కాబట్టి అవి చేస్తే అప్పుడు అవర్ ఫెయిత్ విల్ బి ఎలైవ్ మన విశ్వాసం సజీవంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ ఒబీడియన్స్ పోతుందో ఎప్పుడైతే ఆ సాగు చేయటం ఆగిపోతుందో ఎప్పుడైతే ఆ విశ్వాసపు లింక్ తెగిపోతుందో వెన్ ద ఫెయిత్ ఈజ్ నాట్ కల్టివేటెడ్ యు ఆర్ డ్యాట్ ఫెయిత్ టు బి ఎలైవ్ కల్టివేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఎనిమిది తొమ్మిది వచనాల్లో రెండు చిన్న భాగాలు మీకు చదివి ఇవి మీకు కలుగు కలిగి విస్తరించిన ఎడల ఇది ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం ఇది ఎవరికి లేకపోవునో ఇది తొమ్మిదో వచనం ఫెయిత్ దట్ ఈస్ ఎలైవ్ కంటిన్యూస్ టు గ్రో ఫెయిత్ దట్ ఈస్ ఎలైవ్ కంటిన్యూస్ టు గ్రో ఏమైనా జరిగితే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ లైక్ దట్ ఆ విధంగా ఎప్పుడైనా ఏమన్నా జరిగినప్పుడు యాపటైట్ అనేది కోల్పోతాం యాపటైట్ కాబట్టి ఇది మొదటిది ఆల్ఫాబెట్ ఏ ఇక రెండోది చూసినట్లయితే బిహేవియర్ మనము దేవుని యొక్క బిడ్డలంగా నూతన స్వభావం మనకు వస్తుంది పక్షులు ఎగురుతాయి చేపలు నీళ్ళల్లో ఈదుతాయి ఈ యొక్క ఉడతలు చెట్లు ఎక్కుతాయి అయితే కోతులు గంతులేస్తాయి ఈ యొక్క క్యాంగరు అని అంటారు కదా అవేమో అవి దూక్కుంటూ వెళ్తాయి అవి వాటి యొక్క స్వభావం అదేవిధంగా దేవుని బిడ్డలుగా దైవిక స్వభావం మనలో నడవడిలో మన మాటల్లో ప్రత్యక్షం అవుతుంది అనమాట ఇట్ ఈస్ సీన్ ఇన్ అవర్ వర్డ్స్ ఇట్ ఈస్ సీన్ ఇన్ అవర్ యాక్షన్స్ అది కనబడుతుంది దాన్ని బిహేవియర్ అంటాం మొదటిది యాపటైట్ రెండోది బిహేవియర్ ఇక మూడోది మనము ఈ విధంగా విశ్వాసములో ఎదుగుతున్నట్లయితే మన యొక్క కంపెనీ మనము ఎవరినైతే కోరుకుంటామో ఎవరితో ఉండాలి అని అనుకుంటామో వాళ్ళు దేవుడు ఏర్పరచబడిన వాళ్ళు అవి ఉంటారు లేకపోతే దేవునితో ఒక లైక్ మైండెడ్ ఫెయిత్ ఎందుకంటే ఇక్కడ కూడా అదే మాట ఉపయోగించాడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో అదే విశ్వాసంలోకి వచ్చినటువంటి వాళ్ళతో గడపటానికి ఒక విధమైనటువంటి ఆనందం ఉంటుంది ఏ ఫర్ యాపటైట్ బి ఫర్ బిహేవియర్ సి ఫర్ కంపెనీ ఈ మూడు మనకి ఏం చెప్తుందంటే వి ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ అని అర్థం సో ఫెయిత్ టు బి ఎలైవ్ కల్టివేషన్ ఈజ్ ఎసెన్షియల్ విశ్వాసం సజీవంగా ఉండాలంటే దాన్ని సాగు చేయాలి ఫెయిత్ దట్ ఈజ్ ఎలైవ్ కంటిన్యూస్ టు గ్రో ఏ విశ్వాసమైతే సజీవముగా ఉన్నదో అది ఎదుగుతూ ఉంటుంది ఇక మూడో దానికొస్తే ఐదో వచనం నుంచి నేను ఒకసారి చదువుతున్నాను చూడండి మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణ సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునడి ఇక్కడ తెలుగులో నేను చదివినటువంటి దాంట్లో నందు అమర్చబడ్ అమర్చుకునడి ఈ రెండు పదాలు ఉన్నాయి నందు అంటే ఒక దాని అందు ఇంకోటి అమర్చుకోండి అని అంటూ ఉన్నాడు దీన్ని మనం వేరే భాషల్లో చూసినట్లయితే ఒక ఇంగ్లీష్ బైబుల్లో ఏమన్నా అంటే ఎవ్రీ ఎఫర్ట్ టు యాడ్ అంటే కలుపుకుంటూ వెళ్ళిపోవటం అది ఉండాలి దానికి ఇది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకొక ఇంగ్లీష్ బైబుల్లో ఏమన్నట్టు తెలుసా సప్లిమెంట్ విత్ అంటే అది మెయిన్ దానికి ఇది సప్లిమెంట్ లాగా ఉండాలి అనేసి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకటి వదిలేసి ఇంకో దానికి పైకి వెళ్ళటం కాదు మెట్లులాగా ఇది బొమ్మ వేసుకుంటే కాదు ఇది అంటే మొదట ఒకవేళ విశ్వాసం అనే దాంతో ఆరంభమవుతుంటే ఆ విశ్వాసం అలాగే ఉంటుంది ఆ విశ్వాసానికి సద్గుణం యాడ్ అవుద్ది ఆ సద్గుణానికి జ్ఞానం యాడ్ అవుతుంది ఆ జ్ఞానానికి ఆశా నిగ్రహం యాడ్ అవుతుంది ఆశా నిగ్రహానికి దీర్ఘశాంతం యాడ్ అవుతుంది ఈ విధంగా యాడ్ అవుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట సో ఇట్ ఈస్ యాడింగ్ ఆన్ తర్వాత దే ఆర్ వెరీ స్లోలీ బిల్డ్ ఫ్రమ్ వన్ అండ్ అదర్ ఒక దాంట్లోంచి ఇంకోటి కట్టుకుంటూ వస్తుంది ఒక దాంట్లోంచి అంటే కొమ్మలోంచి కాయలు ఆకులు వస్తాయి ఆకుల్లోంచి మొగ్గలు వస్తాయి మొగ్గలోంచి పువ్వు వస్తుంది పువ్వులోంచి కాయ వస్తుంది సో ఆ విధంగా ఇట్ ఈస్ స్లోలీ గ్రోయింగ్ అప్ అనమాట నెమ్మదిగా ఎదగటం అనేది మనము చూస్తూ ఉంటాం అన్నాడు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క ఎయిట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఫెయిత్ నుంచి లవ్ దాకా మధ్యలో ఉంటాయి ఫెయిత్ ఫౌండేషన్ అనుకుంటే లవ్ ఫోకస్ అనుకుంటే మధ్యలో ఉండేది పాత్ అనుకోవాలన్నమాట అయితే దాంట్లో మనం చూసినట్లయితే కొన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది వన్ విత్ ది అదర్ ఆశా నిగ్రహము సహనము ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు ఆశా నిగ్రహం లేకపోతే సహనం ఉండదు సహనం లేకపోతే ఆశా నిగ్రహం ఉండదు దే ఆర్ లైక్ ట్విన్స్ అనమాట రెండు కలిసే ఉంటే ఒక దాని తర్వాత ఒకటి వచ్చేది కాదు కొన్ని సందర్భాల్లో ఒకటి తర్వాత ఒకటి అంటే నెమ్మదిగా బిల్డప్ అవ్వకుండా వస్తుంది సహోదర ప్రేమ అంటే ఫిలియో అంటే తోటి సహోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమ ఇక చివరిది దయ అని ఉంటుంది యాక్చువల్గా అయితే కనుక దాన్ని అగాపే ప్రేమ అని అంటారు అంటే షరతులు లేనటువంటి ప్రేమ ఇది సంబంధంతో కూడిన ప్రేమ అది షరతులు లేనటువంటి ప్రేమ ఈ ప్రేమ తర్వాతే ఆ ప్రేమ మనకి వస్తూ ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా చూసినట్లయితే దీస్ క్యారెక్టర్స్టీస్ ఆఫ్ గాడ్లీ లైఫ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ లైక్ బ్రాంచెస్ అండ్ ట్విగ్స్ ఆఫ్ ఎ ట్రీ ఒక చెట్టుకి కొమ్మల్లాగా ఆకుల్లాగా ఇవి నెమ్మది నెమ్మదిగా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం పౌరు భక్తుడు కూడా ఈ విధమైనటువంటి క్రిస్టియన్ క్యారెక్టర్ గురించి వర్ణించడానికి ఆయన కూడా అగ్రికల్చరల్ టర్మ్ ఉపయోగించాడు ఏమన్నాడు అంటే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని అన్నాడు మీరు పొరపాడద్దు ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని అన్నప్పుడు అది ఏకవచ్చును ఉపయోగించారు ఒక ఫ్రూటే అవి తొమ్మిది ఫ్రూట్లు కావద్ది ఒక ఫ్రూటే ఆ ఒక ఫ్రూటులో తొమ్మిది లాంటి ఉంటే అన్నీ ఉంటే పోతే అన్నీ పోతాయి అనమాట ఆ విధంగా మనం చూడగలుగుతాం అయితే ఇప్పుడు ఇక్కడ పేతృభక్తుడిచ్చినటువంటి ఈ ఎనిమిదిట్లో ఫెయిత్ అనేది ఫౌండేషన్ అది మొదటి నాలుగు వచనాల్లో రాసుకుంటూ వచ్చాడు ఐదు ఆరు ఏడు వచనాల్లో ఆ ఫౌండేషన్ మీద ఏడు ఆయన కట్టుకుంటూ వెళ్ళాడు ఏడోది నిష్పక్షపాతమైన షరతులు లేనటువంటి దైవికమైన అగాపే ప్రేమ దట్స్ ది అల్టిమేట్ లెవెల్ అనమాట ఆ లెవెల్కి వెళ్ళటానికి లేకపోతే ఆ స్థాయి చేరుకున్నాం అనటానికి మనకి ఏమేమి ఉండాలి అనేదాన్ని ఆయన వర్ణించుకుంటూ వచ్చాడు ఆయన రాసుకుంటూ వచ్చాడు అనమాట అయితే వాటిని కనుక మనం నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఒకసారి ఆ భాగాన్ని మళ్ళీ మీకు చదువుతాను మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి ఇక్కడ అమర్చుకొనిడి అని చెప్తున్నప్పుడు అది మనము చేయాల్సిందిగా మనం చూస్తున్నాం అంటే ఆర్ నాట్ పాసివ్ మనము నిర్లిప్తంగా ఉండేటువంటి వాళ్ళం కాదు మనము చేయాల్సింది అయితే మనం చేయటానికి దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు ఒకటి పవర్ ఇచ్చాడు రెండోది ప్రామిస్ ఇచ్చాడు ప్రామిస్ అనేది ముందుకు చూసేది పవర్ అనేది దాని మీద ఆనుకునేది అయితే ఇవి మన జీవితంలో ఉన్నాయంటానికి అంటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఫెయిత్ ఇంకొకటి నాలెడ్జ్ విశ్వాసముతో దేవునితో కనెక్ట్ అయ్యావు ఆ విశ్వాసములతో దేవునితో కనెక్ట్ అయిన దాని యొక్క అనుభవ జ్ఞానములో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ శక్తి ఏంటో మీకు అర్థమైంది ఆ దైవ శక్తితో పాటు ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదలుచుకున్నాడు ఆయన నీకు ఎలాంటి గమ్యాన్ని సిద్ధపరిచాడు ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి వీటన్నిటి ఒక విధంగా చెప్పాలంటే మనకి ఒక ప్రొటెక్షన్ని అనుగ్రహించింది సెక్యూరిటీని ఇచ్చింది ఆ సెక్యూర్ జోన్లో మనము మన యొక్క లైఫ్ని మన యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సెవెన్ క్యారెక్టర్స్ని ఈ సెవెన్ క్యారెక్టర్స్ని నేను ఫోర్ క్యాటగిరీస్గా విభజించాను ఫోర్ క్యాటగిరీస్ ఎందుకని ఫోర్ క్యాటగిరీస్గా విభజించానంటే ఇవి ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు నాకు అర్థమవుతుంది ఈ ఫోర్ క్యాటగిరీస్కి నాలుగు పేర్లు పెట్టాను గుర్తుపెట్టుకోండి ఒకటి ఎక్సలెన్స్ గుణాతిశయము ఇక రెండోది టెంపరెన్స్ నిగ్రహము ఇక మూడోది ట్రాన్సెండెన్స్ మహనీయత ఇక నాలుగోది బెనవలెన్స్ ఉపకార బుద్ధి బెనవలెన్స్ లాస్ట్ వన్ ట్రాన్సెండెన్స్ థర్డ్ వన్ తర్వాత టెంపరెన్స్ సెకండ్ వన్ మొదటిది ఎక్సలెన్స్ ఒక్కొక్క దాన్ని మన యొక్క జీవితంలో స్టడీ చేద్దాం అంటే ఇవి గాడ్లీ క్యారెక్టర్కి ఏ విధంగా దోహదపడతాయి డూ ఐ హ్యావ్ దట్ అవి నాకున్నదా అట్లీస్ట్ ఆ యొక్క దిశగా నేను వెళ్తున్నాను అనే దాన్ని మనం చూద్దాం ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ హియర్ ఈస్ వాచివ్ సద్గుణము అనేటువంటి మాట ఉపయోగించారు అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ ఈ వర్డ్ గ్రీక్ వర్డ్ ఏంటి అని అంటే ఎక్సలెన్స్ అనేది ఈ పదము ఆల్రెడీ మూడో వచనంలో ఉపయోగించాడు దేవుడు తనకున్నటువంటి ఎక్సలెంట్ క్యారెక్టర్ని బట్టి గుణాతిశయాలను బట్టి మనకి దైవశక్తిని ఇచ్చాడంట అది మనం ఆల్రెడీ గమనించాం ఆయన గుణాతిశయం హీఈ ఎక్సలెంట్ కాబట్టి మనం కూడా ఎక్సలెంట్ అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అయితే ఇది గ్రీక్ భాషలో రాశాడు తర్వాత మద్యాస్యలో ఉన్నటువంటి వారికి పేతృభక్తుడు రాస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క కల్చర్లో వాళ్ళకు ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఎక్సలెన్స్ అనేటువంటి యొక్క వర్డ్కి ఎలాంటి తాత్పర్యం ఉంటుంది ఎలాంటి మీనింగ్ ఉంటుంది ఒకసారి ఆలోచించినట్లయితే ఎక్సలెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ థింగ్ ఏదైనా ఒకటి ఉన్నదంటే అది పరిపూర్ణంగా ఉండగలిగినట్లయితే దాన్ని ఎక్సలెంట్ అంటాం ఒక పంట వేసాం ఆ పంటలో మనము ముప్పై బ్యాగులు ధాన్యం వస్తే బాగుండు అని అనుకున్నాం ముప్పై బ్యాగులు వచ్చినాయి అనుకోండి మనం ఏమంటాం తెలుసా ఎక్సలెంట్ అని అంటాం మనం అనుకున్నది వచ్చింది ఒక టూల్ కొన్నాం సింపుల్గా చెప్పాలంటే ఒక మొబైల్ ఛార్జింగ్ చేసాం ఆ మొబైల్ ఛార్జింగ్ చేసి వాడు ఏమంటాడు తెలుసా ఫైవ్ అవర్స్ వస్తుందండి దీన్ని ఛార్జింగ్ అని అన్నాడు ఫైవ్ అవర్స్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నెమ్మదిగా పడిపోయింది అనుకో ఎక్సలెంట్ రా వీడు ఫైవ్ అవర్స్ వస్తుంది అన్నాడు ఫైవ్ అవర్స్ ఇచ్చిందిరా ఛార్జింగ్ అని అంటూ ఉంటాం ఒక యంత్రం ఎంత పని ఇవ్వాలో అంత పని ఇవ్వగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సలెంట్ అర్థమైందా అయితే గ్రీకు సంస్కృతిలో గ్రీకు మతంలో వీళ్ళు ఏమైనా ఆలోచించేవాడంటే ఒక వ్యక్తి ఎక్సలెంట్గా ఉండాలంటే దేవుని యొక్క సహాయం లేకపోతే వాడు దేవుని యొక్క సహాయాన్ని స్వీకరించాల్సిన పద్ధతిలో స్వీకరించకపోతే హీ కెనాట్ బికమ్ ఎక్సలెంట్ అంట అది వాళ్ళకున్నటువంటి భావం ఇక్కడ పేతృ భక్తులు దాన్నే ఉపయోగించాడు నీ విశ్వాసానికి ఆ ఎక్సలెన్సీని జోడించు అన్నాడు నీ విశ్వాసం ఎవరి మీద ఏసుక్రీస్తు మీద అది మనం ఆల్రెడీ మొదటి వచనంలో డిసైడ్ చేసాం కాబట్టి నువ్వు ఎక్సలెంట్గా అవ్వాలి అని అంటే కనుక నీ జీవితంలో నువ్వు ఏది చెయ్యాలో అది పరిపూర్ణంగా ఎప్పుడు చేయగలుగుతావు అంటే ఓన్లీ ఇఫ్ యు ఆర్ ప్లగ్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్ బై ఫెయిత్ యేసుక్రీస్తులో ఆ ప్లగ్ ఇన్ అయితే

అధిక శక్తిని కనపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి అని అనుకుంటే కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవశక్తి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద విశ్వాసము అనుభవ జ్ఞానము కలిగి ఉన్నట్లయితే బై ఫెయిత్ యూ స్టాండ్ బై ది నాలెడ్జ్ యూ లుక్ ఇంటూ దాట్ ఫెయిత్ అండ్ ద యూ లుక్ ఇన్ టు దాట్ పవర్ అండ్ ప్రామిస్ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం దేవుడిచ్చేటువంటి ఆ శక్తిని నువ్వు పట్టుకుంటావు బై ఫెయిత్ నీకు ఆ యొక్క పవర్ ఉందని నాలెడ్జ్ చెప్తుంది ఆ పవర్ని నువ్వు స్వీకరించాలని ఫెయిత్ చెప్తుంది మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును అనేటువంటి మాట చెప్పాడు నేను ఇందాక చెప్పాను కదా ఎక్సలెన్సీ అనే దాంట్లో రెండు ముడిపడి ఉన్నాయి ఏంటి ఆ రెండు ముడిపడి ఉన్నాయి అంటే ఒకటి సద్గుణము రెండోది జ్ఞానము సద్గుణము అంటే ఎక్సలెన్సీ జ్ఞానము అంటే నాలెడ్జ్ ఈ రెండు ఎందుకు ముడిపడి ఉన్నాయో చూద్దాం ఫెయిత్ డెవలప్స్ ఇన్ టు విచ్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ద నాలెడ్జ్ ఒక విధంగా చెప్పాలంటే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎక్సలెంట్ లైఫ్లోకి వెళ్ళాలంటే నాలెడ్జ్ మీద నువ్వు ఆధారపడాలి దేవుడు నాకు ఇస్తాడు అనే నాలెడ్జ్ లేకపోతే దేవుని శక్తి నా కోసం ఉన్నది అనే నాలెడ్జ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పవర్ నా కోసమే అనేటువంటి విశ్వాసం లేకపోతే దాంట్లో ప్లగ్ ఇన్ అయితేనే కానీ నాకు పనవదు అనే విశ్వాసం ఒక విధంగా ఫెయిత్ అండ్ నాలెడ్జ్ దే వర్క్ టుగెదర్ టు మేక్ యూ ఎక్సలెంట్ అందుకనే ఈ మూడాటిని కలిపి ఎక్సలెన్సీ అని అన్నాను అఫ్కోర్స్ ఫెయిత్ ఈస్ ద ఫౌండేషన్ అండ్ యూ వాంట్ టు బికమ్ ఎక్సలెంట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎక్సలెంట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆ యొక్క అనుభవ జ్ఞానము అనేది ఉండాలి గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ఏదైనా అడగాలి అని అంటే కనుక ఎప్పుడు అడుగుతో ఆయన్ని అడిగితే ఇస్తాడు అనే విశ్వాసం ఉంటే ఇదివరకు అడిగినప్పుడు ఇచ్చాడు అనేటువంటి అనుభవ జ్ఞానముంటే నువ్వు అడిగే తీరు వేరు నువ్వు దేవుణ్ణి ఆశించేటువంటి పద్ధతి వేరు మా విలియం కేరీ ఏమంటాడు తెలుసా గొప్ప విషయాలు తలపెట్టు గొప్ప విషయాలు చెయ్యి అని అంటాడు దేవుని అంత గొప్ప విషయాలు తలపెట్టు హౌ కెన్ యూ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ వెన్ కెన్ యూ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దెన్ ఓన్లీ యూ కెన్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్ ఎప్పుడో తెలుసా వెన్ యూ హ్యావ్ ఫెయిత్ అండ్ వ్యాన్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆ యొక్క అనుభవ జ్ఞానము ఉన్నప్పుడు అది చే చేయగలుగుతాం దిస్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ పర్సనల్ రెండు పదాలు ఉపయోగించాను ప్రాక్టికల్ అనేది క్రియారూపకం దాల్చినప్పుడే సాధ్యమవుతుంది అంటే అది చాలా వర్క్లో ఉంటేనే కానీ కాదు రెండోది పర్సనల్ అది వ్యక్తిగతమైనది ప్రాక్టికల్ అది క్రియారూపం దాల్చాల్సింది అని అనడానికి బికాస్ ఇట్ వర్క్స్ ఓన్లీ ఆన్ అప్లికేషన్ ఆర్ ఒబీడియన్స్ విదేతో చూపిస్తేనే నీకు అనుభవం ఉందా లేదా తెలుస్తుంది చూచి ఎరిగి తిని నేను యహోవా ఉత్తముడని దిస్ నాలెడ్జ్ వాట్ బైబిల్ ఈస్ గివింగ్ ఈజ్ నాట్ బుక్ నాలెడ్జ్ ఇట్ ఈస్ నాట్ లిజనింగ్ టు మెసేజెస్ మీరు చాలా వర్తమానాలు వింటున్నారు చాలా ఓపిక్గా వింటున్నారు ఒకే వ్యక్తిని ఇలా కూర్చొని స్క్రీన్ మీద కూర్చొని వింటమంటే చాలా కష్టం బట్ లెట్ మీ టల్ వన్ థ్యూ యూ డిడ్ నాట్ గెయిన్ ఎనీ నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ రాలా రాలా అది ఎప్పుడు నాలెడ్జ్ అవుతుంది తెలుసా నేను చెప్పినటువంటి విషయాలు మీరు విని మీ జీవితంలో అన్వయించుకుంటే ఆ అన్వయించుకున్నప్పుడు మీరు పొందేటువంటి అనుభూతి ఉంటుంది తెలుసా దాట్ ఈజ్ కాల్డ్ ది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అది అనుభవ జ్ఞానము అని అంటే అప్లికేషన్ లేకపోతే ఒబీడియన్స్ లేకపోతే దట్ ఈస్ నాట్ వర్కింగ్ సో అందుకనే ప్రాక్టికల్ అని అన్నాను రెండోది ఏంటి తెలుసా ఇట్ ఈస్ పర్సనల్ మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలీదు చాలామంది వింటున్నారు అయితే ఎవరైతే ఆ విధంగా విధేయత చూపిస్తారో ఎవరైతే తమ జీవితంలో కార్యాచరణలో పెడతారో వాళ్ళకి అది అది అనుభవ జ్ఞానం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఈ యొక్క అనుభవ జ్ఞానం అనేది ఇట్ ఈస్ నాట్ కార్పొరేట్ ఇట్ ఈస్ పర్సనల్ నీకున్న అనుభవ జ్ఞానము నీది నాకున్నటువంటి అనుభవ జ్ఞానము నాది ఇట్ ఈస్ మై ఓన్ సో ఎక్సలెన్సీ ఈజ్ ఎ పర్సనల్ అఫేర్ ఇట్స్ ఎ ఇండివిజువలిస్టిక్ అఫేర్ అది వ్యక్తిగతమైనదిగా మనం చూడగలుగుతున్నాం సో అది చెప్పిన తర్వాత ఎ ప్రోడక్ట్స్ ఎక్సలెన్స్ ఈజ్ ఇన్ ద డిజైన్ యాజ్ గివెన్ బై ద ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ తను ఒక వస్తువుని తయారు చేసినప్పుడు దాని యొక్క ఆప్టిమమ్ లెవెల్ అంటే చెప్తారు ఒక బైక్ తయారు చేస్తే లీటర్ పెట్రోల్ ఇంత దూరం తీసుకెళ్తుంది అని అంటాడు ఒక పెన్ను తయారు చేస్తే అది ఇంత దూరం రాస్తుంది అని అంటాడు ఒక ఫ్యాన్ తయారు చేస్తే ఏడేళ్ల దాకా పాడవదు నేను గ్యారెంటీ ఇస్తా అని అంటాడు దాట్ ఈజ్ ది డిజైనర్స్ అండర్స్టాండింగ్ డిజైనర్ దాన్ని తయారు చేసినప్పుడు దాని యొక్క ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటో తనకే తెలుసు మన డిజైనర్ ఎవరు మన దేవుడు అవర్ గాడ్ ఈజ్ అవర్ డిజైనర్ కాబట్టి మనం ఎంత ఎక్సలెంటో మనం కాదు చెప్పాల్సింది ఆయన నేను ఎక్సలెంట్ ఎలాగా వాడికంటే ఎక్కువ చేస్తేనా లేకపోతే నా పక్కన వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడితేనా నేను పక్కన కంటే ఎక్కువ వాక్యం చెప్తేనా పక్కన కంటే ఎక్కువగా వివరిస్తేనా నో దాట్ ఈస్ నాట్ ఎక్సలెన్సీ ఎక్సలెన్సీ ఏంటంటే నా కెపాసిటీ యాజ్ పర్ గాడ్స్ డిజైన్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు రీచ్ దట్ లెవల్ ఎప్పుడు నీకు అర్థమైందా నెవర్ ట్రై టు కంపేర్ విత్ ఎనిబడి అల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో చాలా మంది పనికి మన వాళ్ళు ఉంటారు వాళ్ళకంటే నేను బాగుంటాను నాకంటే నువ్వు కొన్ని విషయాల్లో బాగుండొచ్చు దాట్ ఈజ్ నాట్ ది మెజర్ మనము ఎక్సలెంటా అనేది దేవుడు మనకి బహిర్గతం చేయాలి వీ షుడ్ బి ఏబుల్ టు సెన్స్ ఇట్ ఇన్ అవర్ హార్ట్ హార్ట్ ఎ ప్రోడక్ట్స్ ఎక్సలెన్సీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద వే ఇట్ హ్యాస్ టు బీ యూస్డ్ అండ్ వై ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు ఎందుకు దీన్ని తయారు చేస్తున్నాను ఎలా వాడాలి ఈ రెండు మనకి చెప్తాడు దేవుడు అదే విధంగా నిన్ను నన్ను సృష్టించినప్పుడు వ్యక్తిగతంగా మానవాళ్ళందరికీ కూడా కొన్ని జనరల్ ఇచ్చేశాడు అది వదిలేండి బట్ ఇండివిజువల్గా దేవుడు నిన్ను తయారు చేశాడు నన్ను తయారు చేశాడు దేవుడు నిన్ను నన్ను తయారు చేసినప్పుడు తన మైండ్లో తన యొక్క ఆలోచనలో తాను ఖచ్చితంగా ఒక ప్రొఫైల్ రాసుకున్నాడు ఎడ్వర్డ్ ఇందుకు నేను సృష్టిస్తున్నాను ఎడ్వర్డ్ ఇలాంటి జీవన శైలి ఉండాలి ఎడ్వర్డ్ ఇలాంటి స్థితిగతుల్లోకి వెళ్ళాలి దాట్ ఈస్ గాడ్స్ డిజైన్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు లివ్ అకార్డింగ్ టు దట్ డిజైన్ ఆ యొక్క డిజైన్కి అనుగుణంగా నేను జీవించగలిగితే దాట్ ఈజ్ ఎక్సలెన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు మానవాడిని సృష్టించినప్పుడు ప్రతి మానవుడికి వంద విషయాలు అని ఆయన రాసుకుంటే డెబ్బై విషయాలు అందరికీ కామన్గానే ఉంటాయి మానవాళ్ళందరినీ ఎందుకు సృష్టించాడంటే డెబ్బై పాయింట్లు కామనే దాంట్లో ఎటువంటి తేడా లేదు ఒక ముప్పై పాయింట్ల తేడా ఉంటుంది అంటే ఊరిని అలా చెప్తున్నాను థర్టీ పర్సెంట్ విచ్ అప్లైస్ ఓన్లీ టు యూ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఫర్ ఆల్ అందుకని ఈ వాక్యం మీకు చెప్తా ఉన్నప్పుడు మీరేం తీసుకుంటున్నారో డెబ్బై శాతం ఈరోజు వాక్యం వినే వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది బట్ దేర్ మేట్ బి ఫ్యూ థింగ్స్ విచ్ యూ కన్సె ఇది నా కోసమే ఇది నా కోసమే దాట్స్ వెరీ ప్రైవేట్ సో ఈ రెంటికి డిస్టింక్షన్ మనకు తెలియాలి అయితే నేను జాగ్రత్తగా గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మూడు విషయాలు మాత్రమే మనకి చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి మూడు ఏరియాస్ ఒకటి ఏంటంటే లొకేషన్ ఎక్కడ ఉండాలి లేకపోతే ఎలాంటి స్థితిగతుల్లో ఉండాలి రెండోది వొకేషన్ ఎలాంటి వృత్తిలో ఉండాలి ఎలాంటి వృత్తిని చేపట్టాలి మూడోది కాంబినేషన్ ఎవరితో ఉండాలి ఈ మూడు మాత్రమే వేరుగా ఉంటాయి లొకేషన్ అంటే నీ యొక్క ప్లేస్మెంట్ వొకేషన్ అంటే నీ యొక్క వృత్తి కాంబినేషన్ అది నీ యొక్క ఆఫీస్ అవ్వచ్చు లేకపోతే నువ్వు పెళ్ళి అవ్వచ్చు ఇంకేమైనా అవ్వచ్చు సో ఈ మూడు మాత్రం వ్యక్తిగతంగా మనం దేవుడి దగ్గర నుంచి తెలుసుకొని వెళ్ళాలి డెబ్బై శాతం విషయాలు బైబిల్లో జనరల్గా ఉంటాయి బైబిల్ చదివితే అర్థమైపోద్ది కానీ ఈ ముప్పై శాతం విషయం గుర్తుపెట్టుకోండి డెబ్బై శాతం విషయంలో కనీసం పాస్ మార్కులు వస్తే ఈ ముప్పై శాతం విషయాలు దేవుడు మనకి పర్సనల్గా చెప్తాడు అది నీ హృదయానికి చెప్తాడు నీ మనసుకు చెప్తాడు అది దేవుడు చెప్పింది అంటానికి అది వాక్యానుసారంగా ఉంటుంది అది దేవుడు చెప్పింది అంటానికి కొన్నిసార్లు కళలు రావచ్చు అది దేవుడు చెప్పింది అంటానికి కొన్నిసార్లు దర్శనం రావచ్చు దేవుడు చెప్పింది స్థితిగతులు స్థితిగతులన్నీ కూడా అనుకూలపరచవచ్చు లేకపోతే వ్యతిరేకంగా ఉండొచ్చు దేవుడు చెప్పింది అంటానికి కొంతమంది పెద్దలు ఒప్పుకోవచ్చు దేవుడు చెప్పింది అని అంటానికి నువ్వు ఒక సూచన పెట్టుకొని కూడా అడగచ్చు ఆర్ ద సెవెన్ వేస్ టు గెట్ ద కన్ఫర్మేషన్ వెదర్ వెద ఫ్రమ్ గాడ్స్ ఆర్ నాట్ అనేది బట్ మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లైఫ్లో దేవుడు ఒకటి నువ్వు చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది కాకుండా ఇక ఏది చేసినా యు ఆర్ నాట్ ఎక్సలెంట్ నువ్వు దాన ధర్మాలు చేయవచ్చు కానీ దేవుడు నిన్ను దానికోసం సృజించకపోతే యు ఆర్ నాట్ ఎక్సలెంట్ దేవుడు నిన్ను పరిపూర్ణ సేవ కోసం తయారు చేసి ఉండొచ్చు నువ్వు బాగా డబ్బు సంపాదించి పది మంది సేవకుల్ని పోషిస్తే ఇట్ ఈస్ నాట్ ఎక్సలెంట్ దేవుడు నిన్ను ఉద్యోగం చేయమంటున్నాడు నేను ఉన్నతమైన పిలుపు అనుకొని నువ్వు ఒక దేవుని సేవ చేయడానికి వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ ఎక్సలెంట్ యామ్ ఐ క్లియర్ దేవుడు నిన్ను ఎందుకు డిజైన్ చేశాడు దేవుడు నిన్నెందుకు సృష్టించాడు దాన్ని నువ్వు గ్రహించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని నీ జీవితంలో అన్వయించుకుంటే దాన్ యూ క్యాన్ లివ్ ఎన్ ఎక్సలెంట్ లైఫ్ నోయింగ్ షుడ్ లీడ్ టు డూయింగ్ దట్ ఈస్ ఎక్సలెన్సీ మనము తెలుసుకున్న దాన్ని చెయ్యటానికి నడిపించాలి అప్పుడు అది ఎక్సలెన్సీ అవుతుంది అయితే యు నో ఇది దేవుని చిత్తం అని అండ్ యూ డోంట్ డూ నువ్వు అది చెయ్యు దాన్ని స్టూపిడిటీ అంటారు సెన్స్లెస్నెస్ అంటారు ఎక్సలెన్సీ అంటే డూయింగ్ వాట్ యు హ్యావ్ నోన్ తెలిసిన దాన్ని చెయ్యటం ఎక్సలెన్సీ అయితే తెలిసిన దాన్ని చెయ్యకపోవటం అనేది స్టూపిడిటీ మీకు యాకోబు పత్రికలోంచి ఒక మాట వినిపిస్తాను దాంతో మీకు అర్థమవుద్ది ఒక చిన్న ప్యాసేజ్ అది ఐ రీడ్ ఇట్ ఆ ప్యాసేజ్ చదువుతుంటేనే మీకు అర్థమైపోద్ది యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకో కొనకండి వాక్య ప్రకారము వారినై ఉండడు ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అంటే ఈజ్ నాట్ డూయింగ్ వాడు అబద్ధముతో తన అద్దముతో తన సహజ సహజ మొఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు అద్దంలో మొఖాన్ని చూసుకున్నాడు అయితే వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తా నెట్టువాడు వెంటనే మర్చిపోవును కదా అద్దం చూసుకొని ఉంది ఇక్కడ తుడుచుకోకుండా వెళ్ళిపోతే నేనేమంటారు ఒకవేళ చూడకపోతే అరే నేను చూడలేదురా చూసుకోరా అంటారు అద్దం చూసిన తర్వాత కూడా అలా చేస్తే ఏమంటారు అద్దం చూసిన తర్వాత కూడా తుడుచుకోవాలి కడుబోయా అనేగా ఇది అనేటువంటి మాట నువ్వు చూసుకున్నావు కదా యు నో వేర్ యువర్ ప్రాబ్లం ఈస్ వై యు డోంట్ డూ ఇట్ అయితే స్వాతంత్ర్యం నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగను అయితే ధన్యత బ్లెస్సింగ్ అనేది ఎప్పుడొస్తుంది తెలుసా మర్చిపోకుండా తాను చదివిన దాన్ని జీవితంలో అన్వయించుకుంటే అప్లికేషన్ లీడ్స్ యూ టు బ్లెస్సింగ్ నాట్ నాలెడ్జ్ ఒబీడియన్స్ మేక్స్ యూ ఎక్సలెంట్ నాట్ నాలెడ్జ్ విధేయత నిన్ను ఉత్తముడిగా తీర్చిదిద్దుద్ది తెలిసిన దానికి నువ్వు నీ నీ యొక్క పని చేయటం అనేది ఎక్సలెన్సీకి దారితీస్తుంది ఎక్సలెన్సీ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ బ్లెసెడ్నెస్ ఒక విధంగా ధన్యత అని అంటావు ధన్యత అనేది స్పిరిచువల్ టర్మ్ అయితే ఎక్సలెన్సీ అనేది అకాడమిక్ టర్మ్ అనాలి ధన్యత అనేది ఆత్మీయమైన పదమైతే ఈ యొక్క ఎక్సలెన్సీ అనేది బయట మనం మార్కెట్లో ఉపయోగించేటువంటి పదం ఎన్ ఎక్సలెంట్ క్రిస్టియన్ ఈ షోర్ ఆఫ్ హిజ్ ప్లేస్ అండ్ రోల్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ఆల్సో సెక్యూర్ ఆఫ్ హిస్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్ కాబట్టి ఎక్సలెంట్ అని ఎవడిని అని అంటారంటే ఒక క్రైస్తవుడిని తను ఈ లోకంలో ఎందుకున్నాడు ఈ లోకంలో ఏం చేయాలి తనకు తెలుసు అంతేకాదు తాను దేవుని యొక్క ప్రతినిధి ఇక్కడ తనకి పరలోకములో ఒక స్థానం స్థిరపరిచి ఉంది ఆ స్థానములో తనకి భద్రత ఉందని తెలుసు ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసు తను ఎందుకు వచ్చాడు తన పని ఏంటి తాను ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు తాను ఎక్కడికి వెళ్ళబోతున్నాడు తనకు అక్కడ ఉన్నటువంటి భద్రత ఏంటి ఆ లైఫ్ జీవిస్తే కనుక దాట్ ఈజ్ కాల్డ్ ఎక్సలెంట్ లైఫ్ ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగొచ్చు ఆర్ యూ లివింగ్ అన్ ఎక్సలెంట్ లైఫ్ నువ్వు ఒక కూలి పని చేసుకునే వ్యక్తి అవ్వచ్చు బట్ యూ క్యాన్ బి ఎక్సలెంట్ క్రిస్టియన్ నువ్వు ఒక పెద్ద షేకు అయి ఉండొచ్చు బట్ స్టిల్ యూ మైట్ బీ అ పువర్ ఫెలో యాజ్ ఫార్ అస్ బైబిల్ ఈస్ కన్సర్న్ బైబిల్ పరంగా నువ్వు వేస్ట్ వ్యక్తివే అయి ఉండొచ్చు నేను ఈ లోకములో ధనం గురించి మాట్లాడట్లేదు ఈ లోకములో ఐశ్వర్యం గురించి మాట్లాడట్లేదు ఈ లోకములో సక్సెస్ గురించి మాట్లాడట్లేదు దేవుని దృక్పథంలో ఫర్ దిస్ ఐ మేడ్ యూ దీనికోసం నిన్ను సృష్టించాను డిడ్ దాట్ ఫర్ మీ నువ్వు నా కోసం అది చేసావు సభాష్ అని అనిపించుకున్నాడు ఐదు తలాంతులు ఇచ్చిన వాడికి ఐదు తలాంతలు సంపాదిస్తే సభాష్ అన్నాడు రెండోడు రెండు సంపాదిస్తే అని అన్ల ఆయన కూడా సేమ్గా సభాష్ అని అన్నాడు ఐదోడు యొక్క కెపాసిటీ ఐదు రెండోడు యొక్క కెపాసిటీ రెండు ఒకటోడు ఇంకోటి చేసినట్లయితే సభాష్ అని ఉండేవాడు తెలుసా ఒకటి కూడా చేయలేదు అందుకే దేవుడు కోపం వచ్చింది సో గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ లైఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఇటర్నల్ లైఫ్ గాడ్ హ్యాస్ గివెన్ డివైన్ పవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ నాలెడ్జ్ ఇచ్చి వాట్ యూ వాంటెడ్ ఐ వాంట్ టు లివ్ ఎన్ ఎక్సలెంట్ లైఫ్ నువ్వు ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలి సద్గుణం గుడ్ పర్ఫెక్ట్ అని అనిపించుకోవాలి అది మనం మొదటి భాగంగా చూస్తున్నాం ఇక రెండో చూస్తే టెంపరెన్స్ నిగ్రహము దీంట్లో మనము బేసిక్గా రెండు విషయాలు చూస్తాం సెల్ఫ్ కంట్రోల్ పేషెన్స్ ఆశా నిగ్రహము సమాధానము ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తికి ఆశా నిగ్రహం ఉంది కానీ వాడికి ఓపిక లేదురా అని అంటే ఆవిడ నమ్ముతారా నమ్మరు ఆశా నిగ్రహం అనే లోనకు సంబంధించింది పేషెన్స్ అనేది బయటకు చూపించేది

అయినా సరే చేయాలి ఎలాగైనా పర్లేదు అన్నట్టు నువ్వు డెవిల్ అవుతావు క్లాస్ ఫస్ట్ రావాలి చిట్టీలు పెట్టుకుంటా డెవిల్ నేను చాలా ధనం సంపాదించాలి నేను బలకిందులు కిందలు చేసి పెట్టేస్తాను డెవిల్ అర్థమైంది కదండి సో వెన్ యూ హ్యావ్ డిటర్మినేషన్ అండ్ నో డిసిప్లిన్ యూ విల్ బికమ్ ఎ డెవిల్ నీకు ఒక డైరెక్షన్ ఉంది కానీ నీకు డిసిప్లిన్ లేదు యూ విల్ డెఫినెట్లీ బి డిఫీటెడ్ నువ్వు ఓడిపోతావు అదేంటండి గెలుస్తాను కదా అంటే మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు అర్థం అంది అయితే ఈ ఎగ్జాంపుల్ చెప్పే ముందు నేను దీన్ని ఏ బేసిస్లో మాట్లాడుతున్నానంటే పౌలు ఫిలిపిల్ క్లాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులో వచ్చినాల్లో నేను గురి పరిగెడుతున్నాను వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి వైపే వేగిరి పడుతూ నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు కదా దాంట్లో ఆయన డిటర్మినేషన్ గురి ఎద్ధకే డైరెక్షన్ నేను ముందున్న వాటి కోసమే చూస్తున్నాను అర్థమైందా నేను డిసిప్లిన్గా ఉంటాను క్రమబద్ధంగా ఉంటాను ఇవి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఒకవేళ కనుక డిసిప్లిన్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అని అనడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో షియాల్లో జరిగినటువంటి షియాల్లో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్కి సారీ ఏషియన్ గేమ్స్కి షైనీ విల్సన్ అబ్రహాం అని ఒక అమ్మాయి వెళ్ళింది కేరళ అమ్మాయి అర్థం షీఈ్ ఎ వెరీ గుడ్ రన్నర్ చాలా అద్భుతమైనటువంటి అవార్డులు సంపాదించుకొచ్చింది ఇండియాలో అయితే ఆ సంవత్సరం ఏషియన్ గేమ్స్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దాంట్లో ఆమె పార్టిసిపేట్ చేసింది బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా ఆమె ఫస్ట్ వచ్చింది కేమ్ ఫస్ట్ వాచ్ చేస్తూ ఉన్నాను నేను ఓకే సో ఫస్ట్ వచ్చింది ఆమె కానీ ఫస్ట్ ఆమెకి ఇవ్వలేదు చాలాసేపు తర్జన భర్జన పడ్డారు డిస్కషన్ జరిగింది వీడియోలో మళ్ళీ మళ్ళీ చూశారు జరిగింది ఏంటి అని అంటే షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ ఆమెను డిస్క్వాలిఫై చేశారు ఎందుకు డిస్క్వాలిఫై చేశారు తెలుసా చాలా సింపుల్గా చెప్పాలంటే మొదటి వంద మీటర్లో ఆమె తన ట్రాక్లోంచి పక్కకి వెళ్ళకూడదు షీ షుడ్ నాట్ వంద మీటర్లు దాటిన తర్వాత షీ క్యాన్ చేంజ్ ఫస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఆమె ట్రాక్లో ఆమె ఉండాలి దాట్ ఈస్ ద రూల్ అయితే ఆమె మరి ఇంటెన్షనల్గా చేసింది కాదనుకోండి తన కాలు పక్క ట్రాక్ మీదకి వెళ్ళి పడింది షీఈ్ డిస్క్వాలిఫైడ్ అంటే షీఈ్ నాట్ డిసిప్లిన్ టు రన్ విన్ విదిన్ హర్ ట్రాక్ ఆమె ఫస్ట్ వచ్చింది కానీ ఆమెకి అవార్డు రాలేదు అయితే షైన అబ్రామ్ వెల్సన్ గురించి ఆ మాట చెప్పి తన గురించి ఇంకో పాజిటివ్ మాట చెప్పకపోతే బాగోదు ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది కొంతకాలం ఆమె చాలా బాధలోకి వెళ్ళింది తర్వాత పెళ్ళైన తర్వాత తాను మళ్ళీ పరిగెడతం మొదలుపెట్టింది వెన్ షీ వాజ్ క్యారింగ్ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి గేమ్స్లో నైన్టీన్ ఎయిటీ నైన్లో పార్టిసిపేట్ చేసింది ఈ నైన్టీన్ ఎయిటీ నైన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా పరిగెట్టింది అయితే పరిగెడితే ఆమెకి సిల్వర్ వచ్చింది గోల్డ్ రాలేదు సిల్వర్ ఆ సంవత్సరం సన్ సుమే అనేటువంటి చైనా ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది అయితే విచిత్రమైన తెలుసా ఆమె గోల్డ్ మెడల్ ఆమెకిచ్చారు సిల్వర్ ఇచ్చారు ఆ రోజు రాత్రి సన్ సుమేకి టెస్ట్ చేస్తే ఆమె డ్రగ్ తీసుకుందా అని అర్థమైంది అప్పుడు ఏం చేశారు తెలుసా ఆ గోల్డ్ మెడల్ తీసుకొచ్చి షైనీ విల్సన్ అప్పుడు ఆమెకిచ్చారు నాకు ఎప్పుడు అది తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా నువ్వు పరిగెట్టాల్సిన విధంగా పరిగెట్టబాయి యు బీఇన్ యువర్ లిమిట్స్ నీ యొక్క లిమిట్లో ఉండు ప్రైజ్ ఇచ్చే బాధ్యత ఆయనది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా అనిపిస్తుంది ఇదే మాట పౌలు తిమోతికి రాస్తూ అంటాడు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యానం ఐదో వచ్చినం మరియు జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరుకుతుందా నియమము దాటడం అనేది అది గేమ్లో అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు లైఫ్లో అవ్వచ్చు ఫ్యామిలీలో అవ్వచ్చు ఎక్కడైనా సరే నియమం దాటడం అనేది ఇట్ ఈస్ అ ఫైట్ విత్ అవర్ సెల్ఫ్ కంట్రోల్ లోన చేయొద్దు అనేది ఉంటుంది కానీ పరిస్థితులు బట్టి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో ద స్ట్రగుల్ని కంట్రోల్ చేయగలిగితే ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉండి నో ఇదే పద్ధతిలో నేను ఉంటా ఈ డిసిప్లిన్ నేను మెయింటైన్ చేస్తాను ఐ విల్ బి ఐ విల్ బి కంట్రోలింగ్ మై సెల్ఫ్ అని ఎవరైతే అనగలుగుతారో ఆశా నిగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గెలవగలుగుతారు సామెతంలో ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ గురించి కొన్ని వచనాలు చెప్పారు అవి వచనాలు చూస్తే ఎంత పవర్ఫుల్ అర్థం అవుతుంది పదహారు అధ్యాయం ముప్పై రెండు వచనం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే అంటే హీజ్ ఏబుల్ టు విన్ ఎ సిటీ తన మనస్సును వాడు శ్రేష్ఠుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా నువ్వు బయట గెలిచి నీ హృదయంలో ఓడిపోతే నీకంటే నీచుడు నికృష్టుడు ఇంకొకడు ఉండడు లోన గెలవటం నేర్చుకోవాలి ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన పరాక్రమం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడు అంత మీకు అర్థమైంది కదా దిస్ లీడ్స్ టు పేషెన్స్ ఒక విధంగా ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉన్నట్లయితే పేషెన్స్ అనేది కనపరుస్తాం It is the ability to endure with the situations and difficulties that are outside. Self control is essential to control from inside, but to handle outside, it is patience. ఈ యొక్క ఆశా నిగ్రహం అనేది లోన కనబడుతుంది ఈ యొక్క దీర్ఘశాంతము లేకపోతే సమాధానం అనేది బయట కనబడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క పేషెన్స్ అనేది డెవలప్ అవ్వాలంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది డెవలప్ అవ్వాలంటే మనకి జ్ఞానం కావాలి జ్ఞానం ఆ జ్ఞానం ఎవరిస్తారు దేవుడిస్తాడు అదేంటి సార్ అలా చెప్తున్నారు యాకో పత్రిక మొదట అధ్యాయం రెండు మూడు నాలుగు ఐదు వచనాల్లో సహోదరులారా మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి పరీక్షలు దేవుడు అనుమతి అనుమతిస్తాడు ఎందుకో తెలుసా మనలో ఓర్పు ఆ పేషెన్స్ అనేది బిల్డప్ అవ్వాలని అదే నేపథ్యంలో ఐదో వచనలోకి వచ్చేప్పటికి మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా నిడలా అతను దేవుణ్ణి అడగను జ్ఞానం అంటే ఏంటో తెలుసా ఈ విషయంలో నేను ఇక్కడ ఆగుతా ఇక్కడ నేను నిశ్చింతగా ఉంటా ఇక్కడ లేనిపోయిన విషయాల కోసం పాటుపండు ఇక్కడ లేనిపో లేనిపోయిన ఆటల కోసం తాపత్రయపండు దాట్ ఈజ్ పేషెన్స్ ఫర్ దాట్ యు నీడ్ విజ్డమ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో జాన్ స్టీఫెన్ అక్వారీ అనేటువంటి ఆయన టాన్జానియా దేశం నుంచి ఈ మ్యారాథాన్ దాంట్లో పరిగెడతానికి వెళ్ళాడు అంటే మీకు తెలుసుగా ఫార్టీ టూ కిలోమీటర్స్ పరిగెడతానికి వెళ్ళాడు ఆ సంవత్సరం పరిగెడటానికి డెబ్బై ఐదు మంది వచ్చారు సెవెంటీ ఫైవ్ పీపుల్ వచ్చారు ఈ సెవెంటీ ఫైవ్ పరిగెడుతూనే ఉన్నారు కానీ ఫిఫ్టీ సెవెన్ మాత్రమే పూర్తి చేశారు ఈ ఫార్టీ టూ కిలోమీటర్స్ని ఫిఫ్టీ సెవెన్ అయితే ఫిఫ్టీ సెవెంత్ వ్యక్తి ఎవరంటే జాన్ స్టీఫెన్ అక్వారి ఈ జాన్ జాన్ స్టీఫెన్ అక్వారి అనేటువంటి ఆయన ఇథియోపియా అనేటువంటి ప్రాంతాన్నించి అంటే ఆ ఆ ప్రాంతం దగ్గర నుంచి ఆ ఏరియా నుంచి టాన్జియానియా నుంచి వచ్చాడు ఆ సంవత్సరం గోల్డ్ మెడల్ సంపాదించింది ఇథియోపియా ఆయన మేమో అనేటువంటి ఆయన గోల్డ్ మెడల్ సంపాదించాడు అయితే ఈయనకి రాల జాన్ స్టీఫెన్ అక్వారీకి కానీ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జరిగిన ఈ విషయాన్ని మేమోని ఎవరు గుర్తుపెట్టుకోరు జాన్ స్టీఫెన్ అక్వారీని గుర్తుపెట్టుకుంటారు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు తెలుసా ఈ మెమో గెలిచాడు రెండు గంటల ఇరవై నిమిషాల్లో గెలిచాడు అయితే ఈ జాన్ స్టీఫెన్ అక్వారి నైన్టీన్త్ కిలోమీటర్ దగ్గర తనకి ఎవరో కాలు అడ్డు పెడితే కింద పడిపోయాడు దాని కాలుకి స్ప్రెయిన్ అయింది అయినా ఆయన పరిగెడతం మొదలు పెడితే అక్కడ చిట్లిపోయి రక్తం రావటం మొదలుపెట్టింది టీషర్ట్ ఓపెన్ చేసేసి అక్కడ దాన్ని కట్టుకొని అదే కుంటుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు టూ అవర్స్ ట్వంటీ మినిట్స్లో గోల్డ్ మెడల్ ఆయన వస్తే త్రీ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈయన లోన్కి వచ్చాడు ఫిఫ్టీ సెవెంత్ వ్యక్తిగా అందరూ చూసే ఎందుకు పరిగెడుతున్నాం ఎప్పుడో గంట క్రితం అయిపోయింది గేమ్ అయిపోయి అని అన్నాడు అప్పుడు తాను ఆ రక్తం కారుతున్నటువంటి కాల్తో ఈ విధంగా అన్నాడు మై కంట్రీ హ్యాస్ సెండ్ మీ ఫైవ్ థౌజండ్ మై మైల్స్ నాట్ టు స్టార్ట్ ద రేస్ బట్ ఫినిష్ ద రేస్ నా దేశం నన్ను ఐదు వేల మైళ్ళు దూరం పరి పంపించింది దూరం నుంచి ఎందుకు తెలుసా ఆరంభించడానికి కాదు పో 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 పోటీని ముగించడానికి నవ్ ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ టెల్ నా కాలుకి దెబ్బ తగిలింది రక్తం వస్తుంది అయినా నా పరుగు తుదముట్టించాను అని That is called discipline. Irrespective of results. Like result na a I am satisfied inside. If you are if you are having spirit of God inside, if you are able to satisfy the spirit of God, that is excellent life. Again, the link to excellency is self-control and patience. And you get excellency only through faith. Now I'm coming to the third one. ట్రాన్సిండెన్స్ మహనీయత ఉత్కృష్టత అతీతముగా ఉండేది గాడ్లీనెస్ ఇట్ ఈస్ ద రైట్ రిలేషన్ విత్ గాడ్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ రైట్ రిలేషన్ విత్ పీపుల్ ఇదొక్క ఒకటిగా ఎందుకు చూపిస్తున్నానంటే దైవత్వము భక్తి అనేటువంటి దానికి అర్థమైన దశ భక్తి అంటే నోరు మూసుకోవటం భక్తి కాదు భక్తి అంటే ఒక మూల కూర్చోవటం భక్తి కాదు భక్తి ఈజ్ పాజిటివ్ నాట్ పాసివ్ అది నువ్వు ఎక్కడ ఎలా వ్యవహరించాలో అదేవిధంగా క్రియాశీలకం అయింది భక్తి అనేది భక్తి అన్న దాన్ని ఒక విధంగా ఈ విధంగా వర్ణించవచ్చు దేవుడితో నీకుండేటువంటి సత్సంబంధం అంటే రైట్ రిలేషన్ సరిగ్గా ఉండేటువంటి బంధం తోటి మానవుల పట్ల నువ్వు చూపించగలిగితే దాన్ని భక్తి అంటారు ఈ రెండు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నది అందుకనే నీ ఇరుగు పొరుగు వారితో గొడవ పడితే కనుక దేవుని దగ్గరికి వెళ్ళి సహృదయంతో ప్రార్థన చేయలేవు యూ కెనాట్ హ్యావ్ పీస్ విత్ గాడ్ అందుకనే రెండో వచనంలో పీస్ విత్ గాడ్ పీస్ ఫ్రమ్ గాడ్ గురించి మనం చెప్పాం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక క్లస్టర్ లాగా ఈ వాక్య భాగాన్ని మనకి అందించాడు ఒక విధంగా ఆ యొక్క గాడ్లీనెస్ మన జీవితంలో ఉంటే కనుక రాడ్నీ జిప్సీ స్మిత్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ఐర్లాండ్ నుంచి వచ్చాడు ఆయన యూకే నుంచి ఆయన ఏమంటాడంటే వీ విల్ బికమ్ ద ఫిఫ్త్ గాస్పల్ అంటాడు వాట్ యూ మీన్ బై ఫిఫ్త్ గాస్పల్ బైబుల్లో మనకి నాలుగు గాస్పల్స్ ఉన్నాయి ప్రపంచంలో దగ్గర దగ్గర తొంభై మూడు శాతం మంది ఆ గాసుపల్ని చదవరు తొంభై మూడు శాతం మంది ఆ గాసుపల్ని చదవరు దగ్గర దగ్గర డెబ్బై శాతం మందికి అలాంటి గాసుపుల్ ఉందని తెలీదు తెలీదు కానీ ఒక మాట చెప్పాడు ఒక ఫిఫ్త్ గాస్పల్ ఉంది దాన్ని నూటికి నూరు శాతం మంది వింటారు చూస్తారు అన్నాడు ఏంటి ఆ ఫిఫ్త్ గాసుపుల్ అంటే యేసుక్రీస్తు కలిగినటువంటి ఒక విశ్వాసి ఏసుక్రీస్తుని కనపరచగలిగేటువంటి ఒక విశ్వాసి రాడ్నీ జిప్సీ స్మిత్ ఈ మాట అంటున్నాడు కాబట్టి మొదటిది మనం చూసాం ఎక్సలెన్స్ రెండోది మనం చూసాం ట్రాన్సెండెన్స్ రెండోది మన యొక్క టెంపరెన్స్ మూడోది ట్రాన్సెండెన్స్ ఇక నాలుగోది బెనవలన్స్ బెనవలెన్స్లో బేసిక్గా ఇతరులకు సహాయకరంగా ఉండటం అనేది దీన్ని రెండు స్టేజెస్గా చూపించాడు రెండు రకాలైన ప్రేమల గురించి చూపించాడు ఒక ప్రేమ ఏమో ఫిలోడోల్ఫియా అంటే తోటి సహోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమ రెండోదేమో అగాపే నిష్పక్షపాతమైంది షరతులు లేనటువంటి ప్రేమ నీ నీ సహోదరుని ఎందుకు ప్రేమించావు బికాస్ ఆఫ్ ఎ రిలేషన్ యు హ్యావ్ ఇతరులు నిన్ను నిన్ను ఇష్టపడితే వాళ్ళని ఎందుకు ఇష్టపడ్డావు దెర్ ఇస్ అ రీజన్ ఇది రీజనబుల్ లవ్ అదేమో బియాండ్ రీజన్ లవ్ రీజనబుల్ లవ్ లేకుండా బియాండ్ రీజన్ లవ్ రాదు ఫిలోడోల్ఫియా లేకుండా ఫిలియో లేకుండా మనకి అగాపే అనేది రాదు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఆ యొక్క తిబేరియా సముద్ర తీరాన మాట్లాడేటప్పుడు ఇవే మాటలు అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇది మొదటిసారి అగాపే లవ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇది రెండోసారి ఫిలియో లవ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇది రెండో మూడోసారి ఫిలియో లవ్ అదే మాటలనే ఇక్కడికి తీసుకొచ్చాడు హోప్ హోలీనెస్ ఈ రెండు ఉంటే కనుక హార్మనీ మనకుంటుంది హోప్ దట్ ఈస్ ద బేస్ దట్ ఈస్ ఫెయిత్ అండ్ హోలీనెస్ అది మనము జీవించాల్సిందే దాంతో మనం హార్మోని కలిగి ఉండటానికి ఇష్టపడతాం మొదటి పేతురు మొదటి అగ్జామ్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా చూసాం దిస్ ఈజ్ ఫెయిత్ దాట్ గ్రోస్ విశ్వాసము ఎదిగేది నా ఐఎమ్ కమింగ్ టు ఎయిత్ టు లెవెన్త్ వర్సెస్ దీంట్లో మనం చూసేది ఫెయిత్ దాట్ షోస్ ఇలాంటి విశ్వాసము నీకున్నట్లయితే ఇలాంటి ఎక్సలెంట్ లైఫ్ నువ్వు జీవిస్తున్నట్లయితే హౌ డు ఐ నో నేను ఎట్లాగా తెలుసుకోగలుగుతాను రెండు నెగిటివ్స్ చెప్పాడు ఆ తర్వాత ఒకటి పాజిటివ్ చెప్తున్నాడు నో బ్యారన్నెస్ నో బ్యారన్నెస్ నో బ్యారన్నెస్ అని అంటే అర్థమైంది తెలుసా నువ్వు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండవు ఇది మొదటిది చూద్దాం ఎంతో వచ్చినావు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఇఫ్ యు ఆర్ రియలీ గ్రోయింగ్ అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ను సామర్లైనను నిష్ఫలు కాకుండా చేయను సోమర్లు అంటే నాట్ డూయింగ్ నిష్ఫలు అంటే యూజ్లెస్ చేయకూడదు చేయటం ఇది చేయాల్సింది చేయకపోవటం అది చెయ్యకూడదే చేయటం అది నిష్ఫలులు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు సోమర్లు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు దాన్నే ఫలము లేకపోవటం అన్నాం బ్యారన్నెస్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ అన్ ఎక్సలెంట్ లైఫ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ అందుకనే ఒక గుడ్ క్రిస్టియన్ ఉన్నాడంటే హీ విల్ నాట్ బి ఐడల్ బ్యారన్గా ఉండడు ఐడల్ మీన్స్ ఇన్ఎఫెక్టివ్ ఐడల్ మీన్స్ అన్ఫ్రూట్ఫుల్ ఐడల్ మీన్స్ నాట్ గ్రోయింగ్ ఎదుగుదల అనేది ఉండదు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు లోన ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభుకి సాక్షిగా ఉంటాడు విట్నెస్ యేసు ప్రభు తనని ఏం పరిచయం చేయమంటున్నాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫీస్లో జాబా చెయ్యి స్కూల్లో టీచరా చేయి ఇంట్లో కూలిపన చెయ్యి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ బి సర్వింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ప్రతినిధిగా సర్వ్ చేస్తూ ఉంటావు సర్వీస్ అండ్ విట్నెస్ సాక్షిగా ఉంటావు అందిస్తూ ఉంటావు అది నువ్వు చేసేది నో బ్యారన్నెస్ బట్ ఓన్లీ సక్సెస్ నో బ్యారన్నెస్ బట్ ఓన్లీ సక్సెస్ ఇప్పుడు తొమ్మిదో వచ్చిన ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడుగాను ఉండును దీని ఏమంటుంది తెసా నో బ్లైండ్నెస్ సైట్ అంటే ఒకవేళ నిజంగా నువ్వు ఎదుగుతున్నట్లయితే నీకు బ్లైండ్నెస్ ఉండదు యూ విల్ హ్యావ్ ఎ సైట్ అనేటువంటి మాట సిక్ పీపుల్ యూజువలీ లూజ్ సైట్ అయితే కళ్ళు చూడబుద్ధి అవుదు లేకపోతే కళ్ళు తెరవబుద్ద అవుతు జబ్బు వచ్చినప్పుడు లైట్ ఆపేసేయండి అంటాం దుప్పటి కప్పుకొని పడుకుంటాం వి వీ డోంట్ వాంట్ టు సీ లైట్ వీ కాంట్ సీ కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరిగిపోతే కనుక బ్లైండ్నెస్ వస్తుంది అదేవిధంగా స్పిరిచువల్గా డికే అవుతున్నట్లయితే స్పిరిచువల్గా డెత్ వచ్చినట్లయితే యు లూజ్ విజన్ యూ లూజ్ సైట్ ఐమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ సైట్ ఐమ్ స్పీకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ సైట్ ఆత్మీయ మనోనేత్రాలకు గుడ్డితలం కలిగించాడు ఆ యొక్క దెయ్యంగాడు రెండో కొరింతి నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం సో ఇప్పుడు నువ్వు దేవుల్లోకి వచ్చావు కాబట్టి ఆ గుడ్డితనం పోయింది పౌలు భక్తుడిని దేవుడు దర్శించినప్పుడు తన కళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డితనం ఆ పొరల పొరలుగా ఊడిపోయినట్లు మనం చూస్తున్నాం గుడ్డితనం అనేది ఫిజికల్ కాదు అని అంటానికి ఐ వాంట్ టు గివ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మార్చ్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో పుట్టి ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల సంవత్సరంలో చచ్చిపోయింది తొంభై ఐదేళ్లు బతికింది ఆమె ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు అరౌండ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ తన పని మనిషి చేసిన చిన్న పొరపాటుకి ఆమె గుడ్డిదైపోయింది సో ఎయిటీ నైన్ ఇయర్స్ షీ లివ్డ్ బ్లైండ్ ఉమెన్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆమె గుడ్డిదిగా బ్రతికింది కానీ ఆ ఎనభై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు గుడ్డితనంలో ఆమె పద్నాలుగో ఏటా పాటలు రాయటం మొదలుపెట్టింది తొంభై నాలుగో ఏట చివరి పాట రాసింది ఎనిమిది వేల పాటలు రాసింది ఎయిట్ థౌజండ్ సాంగ్స్ రాసింది పనికి మాలిన పాటలు కాదు సినిమాలకు కాదు పాటలు సెక్యులర్ కాదు రాసింది పాటలు ఆమె రాసిన ఎనిమిది వేల పాటలు యేసుక్రీస్తు కోసం దేవుని కోసం ఆమె పేరు ఫ్యానీ క్రాస్బీ ఫ్యానీ క్రాస్బీ ఆమె గుడ్డిది ఆమె రాసినటువంటి ఒక పాటలో చరణం మీకు చదివి వినిపిస్తా పర్ఫెక్ట్ సబ్మిషన్ పర్ఫెక్ట్ డిలైట్ విజన్స్ ఆఫ్ ర్యాప్చర్ నవ్ బర్స్డ్ ఆన్ మై సైట్ ఏంజల్స్ డిసెండింగ్ బ్రింగ్ ఫ్రమ్ అబౌవ్ ఎకోస్ ఆఫ్ మర్సీ విష్పర్స్ ఆఫ్ లవ్ ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మూడు వందల నలభై ఆరో పాట యేసు నా వాడని నమ్ముదును అనేటువంటి పాట దాంట్లో ఆమె రాసినటువంటి ఆ రెండో చరణం యొక్క తెలుగు అనువాదం సంపూర్ణ భక్తితో నేను 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 పెంపారా యేసున్ ధ్యానించదన్ సొంపైన దూతలు పాడుచుండన్ ఇంపైన పాటలు నే విందును ఆమె గుడ్డిది ఎట్లా రాయగలిగింది షీ వాజ్ రైటింగ్ అబౌట్ ద విజన్స్ ఆఫ్ హెవెన్ ఎందుకు రాయగలిగింది షీ వాజ్ ఏబుల్ టు సీ విత్ హర్ స్పిరిచువల్ ఐ సో మొదటిది మనం చూసినట్లయితే నో బ్యారన్నెస్ ఎండిపోయే పరిస్థితి ఉండదు సక్సెస్ ఉంటుంది రెండోది మనం చూసినట్లయితే నో బ్లైండ్నెస్ ఆత్మీయమైన గుడ్డిదనం ఉండదు దేవుడి దర్శనాన్ని ఇస్తాడు చూపునిస్తాడు ఫైనల్గా చూసినట్లయితే నో బిల్డ్ నో బిబిల్డర్నెస్ కన్ఫ్యూజన్ ఉండదు సెక్యూరిటీ భద్రత ఉంటుంది పది పదకొండు వచనాలు అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి మీ క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టి ఆలాగున మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును పేతృభక్తులు అంటున్నాడు మొదటి పత్రికలో ఆయన పిలుపు గురించి రాశాడు యు ఆర్ కాల్డ్ ఈ పత్రికలో కూడా మూడో వచనంలో పిలుపు గురించి రాశాడు యు ఆర్ కాల్డ్ టు లివ్ అన్ ఎక్సలెంట్ లైఫ్ యు ఆర్ కాల్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్ ఒక భక్తి జీవితంకి నిన్ను పిలిచారని యు ఆర్ చోజన్ అని మొదటి అధ్యాయంలో చెప్పాడు అయితే ఎంపిక చేయబడ్డ వ్యక్తి నిన్ను దేవుడు పిలిచాడు యు ఆర్ కాల్డ్ యు ఆర్ ఎలక్టెడ్ అండ్ యు ఆర్ కాల్డ్ నిన్ను ఏర్పరిచాడు నిన్ను పిలిచాడు ఎవరైతే ఆ పిలుపు విన్నారో వాళ్ళు ఏర్పరచబడ్డవారు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళు ఏర్పరచబడడానికి సిద్ధపడ్డవాళ్ళు దానికి నువ్వు విధే చూపించినట్లయితే నీ జీవితం సార కార్య సాధకం చేసుకున్న వ్యక్తి అవుతావు ఆ మాట చెప్పాడు వారేమన్నాడు తెలుసా మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెళ్ళరు ఏ కార్యాలు ఈ సెవెన్ థింగ్స్ చెప్పారు కదా అది చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బి గాడింగ్ యువర్ శాల్వేషన్ నీ రక్షణను నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు నీ రక్షణ ఆ యొక్క ఆ యొక్క బరిలో ఆ యొక్క ట్రాక్లో నువ్వు డిసిప్లిన్డ్గా హోలీగా సెల్ఫ్ కంట్రోల్డ్గా గాడ్లీగా నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు అలాగ మన ప్రభు ప్రభు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు ఇట్ ఈస్ దేర్ అనుగ్రహింపబడును ఇట్ ఈస్ బిన్ డిక్లైర్డ్ అయితే ఒక విషయం నీకు ఆ విధమైన సంసిద్ధత ఉంది నీకు ట్రాక్ ఉంది నీకు సెక్యూరిటీ కోసం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీకు పవర్ ఇచ్చాడు దేవుడు దెర్ ఈస్ పవర్ దెర్ ఈస్ ప్రామిస్ అండ్ నా ద పాత్ ఆస్ ఆల్సో రెడీ ద పాత్ ఈస్ దిస్ పవర్ ఇచ్చాను నీకు ప్రామిస్ ఇచ్చాను నీకు పాత్ కూడా గీసి పెట్టాను దిస్ ఈజ్ ద పాత్ యూ హ్యావ్ టు టేక్ ద త్రీ పీస్ ఆ త్రీ పీస్ ఉంటే కనుక యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అలాంటి వ్యక్తికి యూ విల్ నాట్ బి బిల్డెడ్ యూ బీ బిల్డెడ్

ఈరోజు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి మదేవా మా ప్రభా మేము ఎక్సలెంట్గా ఉండాలని మీరు మమ్మల్ని పిలిచారు మేము ఎక్సలెంట్గా జీవించాలని మీరు మాకు శక్తినిచ్చారు మేము ఎక్సలెంట్గా ఉంటామని ఉండేటట్లు చేస్తానని వాగ్దానం ఇచ్చారు అయితే ఆ విధంగా ఎక్సలెంట్గా ఉండటానికి మీరు మాకు ఒక పాత్రని గీసిపెట్టారు పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నీ యొక్క వాక్యపో వెలుగులో నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పాత్రలో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఎక్సలెంట్గా మేము జీవించగలటకు కృప చూపించమని ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏ ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి అమేన్ అమెన్